దేశవ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్స్ బంద్ సందర్భంగా చీరాలలో ప్రైవేట్ హాస్పిటల్స్ ను మూసివేసి నిరసన తెలియజేశారు. ప్రైవేట్ వైద్యులకు మద్దతుగా ఒక గంట పాటు విధులు బహిష్కరించి ప్రభుత్వ వైద్యుల మద్దతు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన వైద్య బిల్లుకు వ్యతిరేకంగా పాత వైద్య విధానం కొనసాగించాలనే నినాదాలు చేశారు. బంద్ చేసి అన్ని రకాల సర్వీసెస్ని నిలిపివేశారు. ఇవాళ తెల్లవారుజాము బుధవారం 6 గంటల నుంచి గురువారం తెల్లవారుజాము 6 గంటల దాకా దానికి సంఘీభావంగా చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ కూడా ఒక గంట మాతో పాటు విధులను బహిష్కరించి వారు కూడా వారి సంఘీభావం వ్యక్తపరిచారు, వారి సంఘీభావం తెలిపారు. ఈ నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్ని ఇప్పుడైనా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్ల యొక్క నిరసనని గమనించి డాక్టర్లు వ్యక్తపరిచినటువంటి ఆందోళనని గుర్తించి చర్చలకు పిలిచి నేషనల్ కమిషన్ బిల్ని ఉపసంహరించుకొని దాని స్థానంలో ఉన్నటువంటి మెడికల్ కౌన్సిల్ బిల్ని పునరుద్ధరించి దానిలో ఏమైనా లోపాలుంటే ఆ లోపాలను కానీ వాటిని సరిచేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వాలకు ఉంది. తద్వారా మన దేశంలో 130 కోట్ల మంది ప్రజలకి మెరుగైన వైద్య సేవలు చక్కని ఆరోగ్యాన్ని అందించవలసిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉందని చెప్పి ఈ ప్రోగ్రాంలో మేము సవివరంగా తెలియజేస్తాం. నిన్న లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లుకు వ్యతిరేకంగా మేమందరం కూడా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఆ బిల్లులో చాలా లోపాలు ఉన్నాయని మాకు తెలియజేయడం ద్వారా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో ఈ నేషనల్ మెడికల్ కమిషన్ని తీసుకురావడం ద్వారా ఈ వైద్య వృత్తిలోను వైద్య విభాగంలోను వైద్య విద్యలోను చాలా నష్టం జరిగేదానికి అవకాశం ఉంది. అందువల్ల నేషనల్ మెడికల్ కమిషన్ని మేమందరం కూడా వ్యతిరేకిస్తూ దాన్ని బిల్లును వెనక్కి తీసుకొని రద్దు చేయాలని చెప్పి మేమందరం ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BA.